Hi everyone, welcome to Telugu Scit tutorials. This is Chandrakala. Manam last class lo C language ni gurinchi start chesam. Tarvata oka C language introduction ante emi chusamu. Andulo language ante emi, computer language ante emi, what is the need of computer language anna vishayam gurinchi discuss chesam. Then continuation. C language introduction lone next continuation part. Ikkada manaki general ga before going to class students మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నేను చెప్తున్నటువంటి క్లాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి క్లాసెస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఎటువంటి క్లాస్ ని కూడా మిస్ చేయకుండా కంప్లీట్ గా ఈ లాంగ్వేజ్ గురించినటువంటి అన్ని క్లాసెస్ ని మీరు చూసి నేర్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి కంప్యూటర్ లాంగ్వేజెస్. What is the main purpose of computer language? What is the main purpose of computer languages? The computer languages make a main purpose ఏంటి అంటే, these are mainly used, computer languages are mainly used, for developing computer applications. Computer applications by which users can communicate with machines. Computer languages యొక్క main purpose ఏంటి అంటే computer applications ని అంటే apps ని, రకరకాల apps ని develop చేయడం. వాటి యొక్క ఉపయోగం ఏంటి, ఎందుకు అంటే ఆ apps ని, applications ని ఉపయోగించుకుని end users ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సౌండ్స్ మెషిన్స్ తో కమ్యూనికేట్ కావడానికి ఈజీగా ఉంటుంది. అటువంటి వాటిని డెవలప్ చేయడానికి కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేవి చాలా 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 ఉపయోగపడతాయి. ఇక్కడ మనము ఈ విధంగా అంటే ఈ యాప్స్ ని డెవలప్ చేసి ఇస్తున్నారు కదా, ఆ యాప్స్ ని ఏమనేసి చెప్పొచ్చు అంటే ఇంటర్ఫేస్ అనొచ్చు. ఇంటర్ఫేస్ జనరల్ గా వాట్ ఈస్ ఎన్ ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ మీడియేటర్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్. ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ఏ మీడియేటర్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఇద్దరు రెండు వస్తువులు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఒక ఇద్దరి మధ్యన మీడియేటర్ గా పనిచేసే వాటిని ఏమంటారంటే ఇంటర్ఫేస్ అనేసి అంటారు. అంటే ఆ ఇద్దరు కమ్యూనికేట్ అవుతారు ఆ ఇంటర్ఫేస్ ని ఉపయోగించుకుని. ఎగ్జాంపుల్ జనరల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ ది కంప్యూటర్. ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనేది, ఓఎస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ది సిస్టమ్. కంప్యూటర్ కి యూజర్ కి మధ్యలో మీడియేటర్, మధ్యవర్తిగా పనిచేసేది ఏంటి సిస్టమ్ లో అంటే ఆపరేటింగ్ సిస్టమ్. లాస్ట్ క్లాస్ లో చెప్పినాం కంపైలర్ అనే పదం, అది ఏం చేస్తుందంటే హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలోకి లో లెవెల్ లో కన్వర్ట్ చేసిస్తుంది అని చెప్పినాం. అంటే ఏంటి, అక్కడ యూజర్ కి కంప్యూటర్ కి మధ్యలో మధ్యవర్తిలాగా పనిచేస్తుంది. ఇతను చెప్పిన యూజర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని లో లెవెల్ లో కన్వర్ట్ చేయడం, మళ్ళీ లో లెవెల్ ని హై లెవెల్ లో కన్వర్ట్ చేయడం, అది తర్వాత నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఆ కంపైలర్ ఎక్కడుంటుంది అనేది ఒక ప్రీడిఫైన్ ప్రోగ్రామ్ అని చెప్పాము. అది ఎక్కడుంటుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లో వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈస్ కంపైలర్. ఓకే, అది ఏం చేస్తుందంటే మనకి మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాం ఈ పదము అంటే, ఇక్కడ మనం కంప్యూటర్ లాంగ్వేజెస్ అని చెప్పాం, రకరకాల కంప్యూటర్ లాంగ్వేజెస్ ని ఉపయోగించుకుంటున్నాము అని చెప్పాం. ఇక్కడ సపోజ్ వన్ పర్సన్ దట్ మీన్స్ ఏ ప్రోగ్రామర్
ప్రోగ్రామర్. ఇప్పుడు మనకి ఈ ఇంటర్ఫేసెస్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అందులో ఏటీఎం మెషిన్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా మనీ డిపాజిట్ చేయాలన్నా, లేకపోతే విత్డ్రా చేసుకోవాలన్నా, ఏదైనా సమ్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, ప్రతిసారి మనం బ్యాంకుకి వెళ్ళాం కదా అండి. ఉదాహరణకి మీ మదర్ బ్యాంక్ ఎక్కడో ఉంటుంది, మీరు వేరే ప్రదేశంలో ఎక్కడో ఉంటారు, అనదర్ స్టేట్ లో ఉండొచ్చు, మనీ విత్డ్రా చేసుకోవాలి అనుకోండి, బ్యాంక్ వెళ్తామా? ప్రెసెంట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంతా మనం ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ యూస్ చేస్తాం. అలాగే క్యాష్ కావాలంటే ఏం చేస్తాం, ఏటీఎం సెంటర్స్ కి వెళ్తాము, మనకి కావాల్సినటువంటి క్యాష్ ని విత్డ్రా చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా సమ్ డీటెయిల్స్ ని పర్ఫామ్ తెలుసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. అక్కడ మనకి ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అంటే, దానికి ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామర్ develops an interface. Interface to the so-and-so bank. So-and-so bank సంబంధించి ఒక ఇంటర్ఫేస్ ని డెవలప్ చేస్తారు. This interface is used by the end user. ఆ ఇంటర్ఫేస్ ని ఎవరు యూజ్ చేసుకుంటారంటే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు యూజ్ చేస్తారు. దట్ మీన్స్ ఎండ్ యూజర్ కెన్ యూజ్ ఆర్ క్యాన్ యూజ్ ది ఇంటర్ఫేస్. ఈ ఎండ్ యూజర్ అనే వ్యక్తి ఈ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనమే బ్యాంకుకి వెళ్తాము, బ్యాంకుకి వెళ్ళాము అనుకోండి, సపోజ్ మనకు సంబంధించిన కార్డ్ ఇన్సర్ట్ చేయడం, అక్కడ దానికి సంబంధించిన ఫార్మ్స్ వన్ బై వన్ డిస్ప్లే అవుతుంటాయి, దానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇట్లా ఏదైనా ఉన్నాయనుకోండి, అక్కడ వాటిలో నుంచి మనం ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇంకొక ఫామ్ డిస్ప్లే అవుతుంది. అంటే ఈ ఎండ్ యూజర్ కి అర్థమయ్యేటట్లుగా ఆ ఫార్మ్స్ ని డిజైన్ చేస్తుంటారు ఈ ప్రోగ్రామ్. దాన్ని బేస్ చేసుకుని ఆ ఎండ్ యూజర్ తనకు కావాల్సినటువంటి ట్రాన్సాక్షన్ ని పర్ఫామ్ చేసుకుంటారు. సపోజ్ మనీ విత్డ్రా చేశాడు అనుకుందాం. ఓకే, విత్డ్రా చేసిన వెంటనే అతనికి మనీ వచ్చేస్తుంది, దానికి సంబంధించిన స్లిప్ వస్తుంది, తర్వాత ఆ మనీ తీసుకునేసి వెళ్ళిపోతాడు. కానీ లోపల ఇది ఎలా ప్రాసెస్ జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎండ్ యూజర్ కి అవసరం లేదు. ఇంటర్నల్ గా ఏమవుతుందంటే, ఈ ఇంటర్ఫేస్ అనేది మొత్తం డేటానంతా కూడా ఈ సో-అండ్-సో బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సర్వర్ ఉంటుంది, సర్వర్ సిస్టమ్ నుండి ప్రాసెస్ జరుగుతుంది. సర్వర్ ఇట్ టేక్స్ ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ సో-అండ్-సో కస్టమర్ ఆఫ్ దట్ బ్యాంక్ ఫ్రమ్ ది సర్వర్. ఆ కస్టమర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆ సర్వర్ సిస్టమ్ లో స్టోర్ చేస్తుంది. సర్వర్ సిస్టమ్ లో ఉన్నటువంటి డేటాబేస్, ఈ సర్వర్ సిస్టమ్ లో ఉన్నటువంటి డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఈ డేటాబేస్ లో ఆ డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. ఆ బ్యాంక్ సంబంధించిన కస్టమర్స్ సంబంధించిన అంతా కూడా ఈ డేటాబేస్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని సఫిషియంట్ అమౌంట్ ఉందా లేదా చెక్ చేసి, తర్వాత అతను విత్డ్రా చేసిన తర్వాత అమౌంట్ ని రెడ్యూస్ చేసి కరెక్ట్ అమౌంట్ ని బ్యాలెన్స్ ని డిస్ప్లే చేయడం, ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా ఇంటర్నల్ గా ప్రాసెస్ చేసుకుంటుంది అది సర్వర్ డేటాబేస్ నుంచి గ్యాదర్ చేసుకుని. ఇలాంటి విషయాలంతా కూడా ఎండ్ యూజర్ కి అవసరం లేదు. అవంతా ఎలా ప్రాసెస్ జరగాలి అనేది ఈ ప్రోగ్రామర్ అనే వ్యక్తి ఒక ఇంటర్ఫేస్ ని, ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసి ఆ సో-అండ్-సో బ్యాంక్ కి సబ్మిట్ చేస్తుంటారు. ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎండ్ యూజర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎండ్ యూజర్స్ కావచ్చు, సింపుల్ గా ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాని వాళ్ళకి ఇంటర్నల్ గా జరిగేటువంటి ప్రాసెస్ కి సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ అవసరం లేదు. ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లమ్స్ అక్కర్ అయ్యారు అనుకోండి, దెన్ దట్ బ్యాంక్ మేనేజ్మెంట్ కన్సల్ట్స్ ది సో-అండ్-సో సాఫ్ట్వేర్ కంపెనీ. ఎవరికైతే వాళ్ళకి ఇచ్చింటారో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి, ఆ ప్రోగ్రామర్స్ కి కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా కావాలా, ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా, అవంతా కూడా వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు. అంతేకాదు ఎండ్ యూజర్ కి అవసరం లేదు. ఉదాహరణ చూడండి, మనమే కూడా ఫోన్ లో రకరకాల యాప్స్ ఉంటాయి, జస్ట్ మనకి యూజర్ ఫ్రెండ్లీగా అంటే ఆ యాప్స్ ని కూడా ఇక్కడ మన కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉపయోగించి కంప్యూటర్ అప్లికేషన్స్ యాప్స్ డెవలప్ చేయడం జరుగుతాం కదా, అవి ఎలా ఉండాలంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, యూజర్ కి ఈజీగా అర్థమయ్యేటట్లుగా ఉండాలి, మరీ కాంప్లికేటెడ్ గా ఉండకూడదు. అటువంటి యాప్స్ ని, ఇంటర్ఫేసెస్ ని డెవలప్ చేయడానికి ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే,
ఇక్కడ మనం ఈ క్లాస్ లో వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే టు డెవలప్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ విచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే దట్ మీన్స్ దే ఆర్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ డెవలపింగ్ ఇంటర్ఫేసెస్ ఇంటర్ఫేస్ అంటే ఇట్ ఈస్ ఏ మీడియేటర్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ టు కమ్యూనికేట్ వెరీ ఈజీలీ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్